మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. రామకృష్ణ, మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము మాకుంది, మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వరరెడ్డి రామకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేయడం కాదని, కేసీఆర్ కేటీఆర్లకు పాలాభిషేకం చేయాలని జగల మహేశ్వరరెడ్డి హితో పలికారు. 2015 నుంచి ఫ్లైఓవర్ల నిర్మాణం కొరకు స్థలం కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే 8 సంవత్సరాలకు కళ్ళు తెరిచారంటూ ధ్యానస్ నేతలు విమర్శించారు. డిఫెన్స్ కమిటీ వచ్చినప్పుడు ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా రిప్రజెంటేషన్ చేశారా, అప్పుడు మీరెక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. రక్షణ శాఖ ప్రభుత్వానికి స్థలం కేటాయింపుపై బీజేపీ నేతలు మోదీకి పాలాభిషేకం చేయడం పట్ల జక్కుల మహేశ్వరరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేనికి అభిషేకం చేస్తారా? రేపు బండి సంజయ్ అభిషేకం చేస్తావా? ఎందుకు 700 కోట్లు ఇప్పిస్తా, 1 రూపాయి దానికోసమా? బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ లక్ష్యంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వరరెడ్డి విమర్శల వర్షం కురిపించారు. బోయినపల్లిలోని తన కార్యాలయంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, అనితా ప్రభాకర్, నలిని కిరణ్, లోకనాథన్తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణం కొరకు కంటోన్మెంట్ స్థలాన్ని కేటాయించడంతో బీజేపీ శ్రేణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ శ్రేణుల తీరుపై జక్కుల మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. 2015 నుంచి బీఆర్ఎస్ నేతలు చేసిన కృషి ఫలితంగానే ఎట్టకేలకు స్థలం కేటాయింపు జరిగిందని, 9 సంవత్సరాలుగా ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో నరకయాతన పడ్డారని మహేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం ఇంత ఆలస్యంగా ఇచ్చినందుకు చేశారంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు పాలాభిషేకం చేయాల్సింది కేసీఆర్ కేటీఆర్లకు చేయాలని, మర్చిపోయి ప్రధానమంత్రికి పాలాభిషేకం చేశారా అంటూ ఎద్దేవా చేశారు. పదే పదే ప్రతి మనోహర్ పారికర్ గారి డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి మీతో ప్రతి ఒక్క డిఫెన్స్ మినిస్టర్ కలిసింది కేటీఆర్ గారు. ఈ విషయంని పదే పదే ప్రజల ముందు ట్విట్టర్ ద్వారా అయినా సరే, ఏ మాధ్యమం ద్వారా అయినా సరే ముందుకు తీసుకొచ్చింది కేటీఆర్ గారు. పాలాభిషేకం కేటీఆర్ గారికి చేయండి. మీరు ఇలాంటి నాయకుడు మీకు ఎక్కడ దొరకడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని, డబ్బులతో స్థలం కొనుగోలు చేయడం జరిగిందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని, అందులో కేంద్రం చేసింది ఏమీ లేదంటూ జేఎంఆర్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఏ ఒకనాడు కూడా ఫ్లైఓవర్ల నిర్మాణానికి స్థలం కావాలంటూ అడగలేదని, డిఫెన్స్ కమిటీ వచ్చిన సమయంలో బీజేపీ నాయకులు ఏమయ్యారంటూ మహేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. కేటీఆర్, దివంగత ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, బోర్డు మాజీ సభ్యుల కృషి ఫలితంగానే నేడు స్థలం కేటాయింపు జరిగిందని జేఎంఆర్ తెలిపారు. ఏ రోజైతే పర్చూర్ గోయల్ గారు వచ్చారు హైదరాబాద్ కి, మీరు కలిసినారా? డిఫెన్స్ కమిటీ వచ్చిందండి. డిఫెన్స్ కమిటీ వచ్చి మరి దాంట్లో మన పెద్దలు చైర్మన్ గారు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా దాంట్లో డిఫెన్స్ కమిటీ ఉండే. ఆ రోజు కూడా మా రిప్రజెంటేషన్ రాజశేఖర రెడ్డి గారు ఎంబడి మేము వెళ్ళినాం. ఆ రోజు మా రిప్రజెంటేషన్ ఉన్నది. ఆ రోజు బీజేపీ ఒక్క నాయకుడు లేడు. ఆ రోజు మీ సొంత పార్టీ డిఫెన్స్ కమిటీ వస్తే కూడా మీరు ఒక చిన్న ప్రతిపాదన ఇవ్వలేకపోయినారు. మీరు ఇట్లా చేయండి అని చెప్పేసి ఇక్కడ నుంచి అడిషనల్ డీజీ మీనా కుమారి మేడంని కూడా మేము పోయి కలిసినాం. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితో పలికారు. బండి సంజయ్ 700 కోట్ల రూపాయలు తీసుకొస్తానని చెప్పి మాజీగా మారారని, రామకృష్ణకు దమ్ము ధైర్యం ఉంటే 7 కోట్ల రూపాయలైనా తీసుకొచ్చి చూపించాలంటూ సవాల్ విసిరారు. ఇంకొకరు చేసిన పనిని తామే చేసినట్లు రామకృష్ణ చెప్పుకోవడం అలవాటైపోయిందని, ఫ్లైఓవర్ల నిర్మాణానికి రామకృష్ణ చేసిన ప్రయత్నం ఏమీ లేదని జయమార్ అన్నారు. ఎవరడిగితే ఏమిచ్చారో అన్ని సాక్షులతో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో కంటోన్మెంట్ విలీనం జరిగితే అది కూడా ప్రధానమంత్రితో మాట్లాడి తానే చేయించానని చెప్పుకుంటారంటూ జక్కుల మహేశ్వరరెడ్డి వ్యంగ్యాస్త్రాలను వదిలారు. పనికిరాని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణేనని, తాను ఏమీ చేయలేక వేరొకరు చేసింది తానే చేసినట్లుగా చెప్పుకుంటారంటూ జయమార్ విమర్శించారు. ఇదే విధంగా ఈ రోజు మర్జింగ్ వద్దు వద్దు అని పదే పదే మొత్తుకుంటున్నాడు. మరి అదే బీజేపీ గవర్నమెంట్ క్లియర్ గా చెప్తుంది, మర్గింగ్ చేస్తుంది, ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉన్నది. అయినా కూడా ఇక్కడ ఉన్న నామినేటెడ్ మెంబర్ మాత్రం నాకు మర్జింగ్ వద్దు అంటాడు. మీరు ఇదే చూడండి, నేను ముందే చెప్తున్నా, అందుకే రే మర్జింగ్ ఆంగనే కూడా మర్జింగ్ నేనే చేయించిన అంటాడు. మోదీకి పోయి నేనే మాట్లాడినా, నేనే మర్జింగ్ చేయించిన అంటాడు. సో ఏంటంటే ఇది ఇట్లా ఒక్కొక్కరి పనిని నేను చేసిన చంకలు గుద్దుకోవడం మానేయండి. మరి ఒక చిన్న ఒక అంటే ఒక పనికిరాని మనిషి ఒక నామినేటెడ్ మెంబర్గా ఉండి ఇవాళ ఆయన ఏం చేయలేక వేరోలు చేసిన దాన్ని నేను చేస్తున్నా అని, రామకృష్ణకు దమ్ము ధైర్యం ఉంటే తాము వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని, అంతేకాని బీజేపీ కార్యకర్తలకు ట్యూషన్ చెప్పి ప్రెస్ మీట్ పట్టవద్దంటూ హితో పలికారు. తాను చేసిన సవాల్కు సమాధానం చెప్పే దమ్ముంటే దేనికైనా సిద్ధమని, ఇక డి అంటే డి అంటూ దేనికైనా రెడీ అంటూ జగ్గుల మహేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. మీకు మేము పూర్తిగా
పూర్తిగా పేపర్లతో సహా ఫోటోలతో సహా అది కూడా మీడియా పేపర్లు ఏదైతే ప్రింట్ చేసిరో ఏ రోజు ఎక్కడెక్కడ పోయినామో ఎక్కడెక్కడ ఏం చేసినామో అన్ని కూడా ముందు పెట్టడానికి రెడీగా ఉన్నాము. మరి మేమిచ్చిన సవాళ్లకు డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. దమ్ముంటే పాపం బలి చేయకండి, మీ కార్యకర్తలను బలి చేయకండి. ఏ రోజు కూడా మా కార్యకర్త మేము బలి చేయం. డెఫినెట్ గా ప్రజల ముందు వచ్చి మాట్లాడే దమ్ము మాకున్నది, మీరు అడిగే ప్రశ్నలు కూడా మాట్లాడే ఇచ్చే ఆన్సర్ ఇచ్చే దమ్ము మాకున్నది. కానీ డైరెక్ట్ గా రండి. సో అందుకే ఏమంటామంటే దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా డి అంటే రండి. మేము ఇచ్చిన ప్రశ్నలు ఇదే మీడియా ద్వారా మాకు చెప్పండి, మేము ఏం చెప్పాలో చెప్తాం, మేము అడిగిన దానికి కూడా మీరు సమాధానం చెప్పండి. ఇక మొత్తానికి కంటోన్మెంట్ విలీన అంశం ఓవైపు కేంద్రం ఫ్లైఓవర్ల నిర్మాణానికి కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంతో బీఆర్ఎస్ నేతలు మరో అడుగు ముందుకు వేసి తమ క్రెడిట్ను చాటి చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తూనే తమ పార్టీ అధినేతను పొగడ్తలతో ముంచెత్తారు. మరో అడుగు ముందుకు వేసిన జేఎంఆర్ ఏకంగా భారతదేశంలోనే 62 కంటోన్మెంట్ల విలీన ప్రక్రియ మొదలైందంటే అది కేటీఆర్ గొప్పతనమేనంటూ జేఎంఆర్ సైతం రామకృష్ణ మించిపోయేలా కేటీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు. బోర్డు బీఆర్ఎస్ మాజీ సభ్యుల సవాళ్లకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పందిస్తారా, లేక మళ్లీ అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తారా, వేచి చూడాలి. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ బోనాల జాతరలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. కార్ఖానాలో జరిగే బోనాల జాతరలో పాల్గొంటున్న దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలు లాస్యానందిత నివేదిత గారికి స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ప్రార్థిస్తూ భాస్కర్ ముద్రాస్, బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ డైరెక్టర్. ఎమ్మెల్యే ఆశావాహ నేతలు అప్రపరిచారు. బోర్డు ఆశావాహ నేతలు మేమున్నామనిపించేశారు. గులాబీ రంగులతో బ్యానర్లు సందడి చేయగా కాషాయం అక్కడక్కడ తలుక్కుమరగా 3 రంగుల కాంగ్రెస్ లో పోటీ తారాస్థాయికి చేరింది. భక్తులను ఆకర్షించేలా పార్టీల వారుగా నేతలంతా రంగంలోకి దిగగా శ్రావణమాస బోనాల వేడుక నేతల మధ్య పోస్టర్ల యుద్ధాన్ని తలపించేశాయి. ఒకరు రౌండ్ అయితే మరొకరు పోల్స్ కు వేలాడగా తమ గుర్తింపును దక్కించుకునేలా కొందరు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తే మరికొందరు డబల్ ధమాకా శుభాకాంక్షలతో అదరగొట్టారు. పార్టీల వారిగా 3వ వార్డులోని బోనాల జాతరలో వెలిసిన బ్యానర్లపై నేటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ 3వ వార్డులోని పలు ఆలయాల్లో ఆదివారం రోజున శ్రావణమాస బోనాల జాతర జరగనుంది. ఇక బోనాల జాతర అనగానే తెలంగాణ పండుగలో అతి ప్రాముఖ్యమైంది కాగా నేతలు తమ గుర్తింపును దక్కించుకునేందుకు తారాస్థాయిలో ఖర్చు చేసి మరీ పోటీ పడ్డారు. గులాబీ ముందు వరుసలో ఈసారి బెవరేజెస్ కార్పొరేషన్ గజ్జల నగేష్ నిలవగా ఆలయం వద్ద రౌండ్ బ్యానర్లతో పాటు కనిపించిన ప్రతి పోలుకు బ్యానర్లు వేసి తమ గుర్తింపును పదిలం చేసుకున్నారు. తన టీంతో కలిసి ఆలయాన్ని ముందు రౌండ్ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇక అందరికంటే ముందు తాను ఉన్నానంటూ తెలియజేశారు. ఇక 2వ వరుసలో శ్రీగణేష్ ఉండగా ఆలయాల చుట్టూ సాధారణ బ్యానర్లతో నింపేశారు. చెట్టు పుట్ట పోలని తేడా లేకుండా బ్యానర్లను వేలాడదీయగా ఇక అందరూ జనసమూహం అధికంగా ఉన్న ఆలయంపై దృష్టి పెడితే శ్రీగణేష్ మాత్రం ప్రతి ఆలయం వద్ద బ్యానర్లతో నింపేశారు. తన సొంత గుర్తింపును పదిలం చేసుకుంటూ పార్టీ పెద్దలతో పాటు తన గుర్తింపు దక్కేలా బ్యానర్లను ఏర్పాటు చేసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన కూతుర్లు లాస్యానందిత నివేదితలు కూడా బ్యానర్ల ఏర్పాటులో అంతగా ఇంట్రెస్ట్ చూపకపోగా వారి టీంలోని నిత్యానంద, భాస్కర్ ముద్రాజులు పలు చోట్ల వారి చిత్రాలతో పాటు వారి గురువర్యులు సాయనను గుర్తు చేస్తూ మరీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇక కార్ఖానా మహంకాళి ఆలయం చుట్టుపక్కల ప్రాంతం కాస్త వినూత్న ఆలోచనతో లాస్య, సాయన్న, కేటీఆర్, కేసీఆర్ అంతేనంటూ ప్లకార్డుల రూపంలో ఆలయం చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని తమ గుర్తింపును పదిలం చేసుకున్నారు. ఇక కార్పొరేషన్ చైర్మన్ కృషాంక్ మాత్రం ఈసారి అంతగా ఆసక్తి చూపకపోగా కొన్ని చోట్ల ఆయన అభిమానులు మాత్రం ఫ్లెక్స్లను ఏర్పాటు చేయగా కృషాంక్ మాత్రం ముందు చూపుతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాన సర్కిల్లో భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇక గతంలో కంటే ఈసారి కాస్త బ్యానర్ల ఏర్పాటుపై వెనక్కి తగ్గగా అక్కడక్కడ మాత్రం శుభాకాంక్షల బ్యానర్లు కనిపించాయి. ఇక బోర్డు మాజీ సభ్యురాలు అనిత ప్రభాకర్లు పలు చోట్ల తన టీంతో ప్రోటోకాల్ పాటిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం 2వ పార్టీగా పోటీలో ఉంది ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీని అని చెప్పాలి. ఎందుకంటే మిగతా పార్టీ నేతలు కాస్త ఆలోచన చేసి బ్యానర్లు వేస్తుండగా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ బ్యానర్లతో అదరగొట్టారు. అందరూ చిన్న చితక అంటే వారి మాత్రం భారీ రౌండ్ బ్యానర్లతో సందడి చేశారు. ఈ పోటీలో ముందు వరుసలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు ఆశావాహ నేతగా జీవకనుండగా ఇక ఖాళీ స్థలం కనిపిస్తే చాలు బ్యానర్లు వేసి నేనొస్తున్నానంటూ తెలియజేశారు. వీలైతే రౌండ్ భారీ బ్యానర్లు లేకపోతే మామూలు ఫ్లెక్సీలు అంటూ గుడి ప్రాంగణం చుట్టూ నింపేశారు. కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జీవకన్ బ్యానర్లే దర్శనం ఇవ్వగా ఇక ఆ ప్రాంతం ప్రజానీకంతో ఉన్న సత్సంబంధాలతో భారీగానే ఖర్చు చేశారు. ఇక మరో నాయకుడు కూడా అనుకోని విధంగా బ్యానర్ల రూపంలో తెర మీదకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అస్పిరెంట్ క్యాండిడేట్ అంటూ నేరుగా జీవకన్ వేసిన భారీ బ్యానర్లను ప్రతి చోట నేను కూడా బరిలో ఉన్నానంటూ వై నరసింహన్ బ్యానర్లను ఏర్పాటు చేశారు. మిగతా నేతలు కనిపించకపోయినా వీరు ఇరువురు మాత్రం భలే పోటీ పడ్డారు.
ఇంకా బీజేపీ విషయానికి వస్తే పార్టీ కార్యక్రమాలతో నేతలు బిజీగా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం బ్యానర్ల ఏర్పాట్లో ఆశావహ నేతలు మాత్రం అంతగా దృష్టి పెట్టకపోగా అక్కడక్కడ మాత్రం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురామ్ గోడ పత్రికలతో పాటు పోస్టర్లు సరిపెట్టారు. భారీ ఏర్పాట్లు కాకుండా సామాన్యంగా కొన్ని చోట్ల బ్యానర్లతో పాటు గోడ పత్రికల రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక 5వ వార్డు 3వ వార్డుల మధ్య పండగ వాతావరణం ఉండగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పలు చోట్ల తన గుర్తింపు పదిలను చేసుకున్నలా బ్యానర్లను ఏర్పాటు చేసుకున్నారు. 5వ వార్డుతో పాటు బోనాల జాతర ఆలయాల వద్ద ఈ బ్యానర్లను ఏర్పాటు చేయగా స్థానిక నాయకుడు కూడా తమకు నచ్చిన నాయకులతో పాటు తమ కమిటీలతో బ్యానర్లను ఏర్పాటు చేసుకోగా సోషల్ వర్క్గా ఉన్న తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తన గుర్తింపును మరింత పదిలను చేసుకునేలా పలుచోట్ల స్వాతంత్ర దినోత్సవంతో పాటు బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. పండుగలు వస్తే నేతల మధ్య పోటీ సామరస్యంగా లేకపోగా ఇక చివరి దశకు చేరిన బోనాల వేడుకకు నేతలు ఈసారి భారీగానే ఖర్చు చేయగా ఆశలు తగ్గినా కొందరు నేతలు మొత్తానికి కనిపించకపోగా ఆశపడుతున్న నేతలు లక్షల్లో ఖర్చులు చేసేందుకు సిద్ధం కాగా మరి ఏ పార్టీ నుంచి ఏ నేతకు సిడ్డు తగ్గుతుందో తెలియదు. కానీ బ్యానర్ల రూపంలో పోటీలో అప్పుడే పలువురు నేతలు గెలిచినంత సంతోషాన్ని పొందగలడం విశేషం. కంటోన్మెంట్ సీఓ మధుకర్ నాయక్ నేడు నూతన గెటప్లో దర్శనమిచ్చారు. ఇప్పుడు అధికారి హోదాలో హుందాగా కనిపించే ఆయన నేడు హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పంచకట్టుతో ఆలయానికి సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంతో బోనాల జాతరను పురస్కరించుకుని కాకాగూడ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో సీఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు. అతిథిగా సతీ సమేతంగా సాంప్రదాయ పద్ధతిలో హాజరైన సీఓ మధుకర్ నాయకు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు ఘన స్వాగతం పలకగా వేద పండితులు హేమంత్ శర్మ మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఓకు శాలువా కప్పి సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు బిక్షపతి, జనరల్ సెక్రటరీ వెంకట్రావు, వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్ఖానా ముత్తు మరియమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న ప్రజాప్రతినిధులకు, భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్ఖానా ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని, కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ బుల్లెట్ రాజు, ముత్తు మరియమ్మ దేవాలయ చైర్మన్. 2014 నుంచి కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్ లో పడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పిలుపుతో చలో ఇందిరాబాద్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు కథం తొక్కారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారీగా ప్రజల నుండి సేకరించిన దరఖాస్తులను చేతపట్టుకుని ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. కంటోన్మెంట్ బీజేపీ కాషాయ దళంలో చలో ఇందిరాపార్కు తరలివెళ్లి ఐక్యమత్యాన్ని చాటారు. ఆశావాహులంతా కలిసికట్టుగా ఇందిరాపార్కు చేరుకుని ధర్నా విజయవంతానికి కృషి చేశారు. వారంతా రానున్న అసెంబ్లీ ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న కాషాయ ఆశావహ నేతలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న నేతలంతా కంటోన్మెంట్ వార్డుల వారీగా పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, లబ్దిదారుల వివరాలతో పాటు పలు సమస్యలతో కూడిన దరఖాస్తులను డివిజన్ ప్రజల నుంచి సేకరించారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారథ్యంలో చలో ఇందిరాపార్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొన్ని రోజులుగా వార్డుల వారీగా సేకరించిన దరఖాస్తులు పట్టుకుని ఇందిరాపార్క్ కు కాషాయ ఆశావహ నేతలతో పాటు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు రజనీరెడ్డి కంటోన్మెంట్ సీనియర్ నాయకులతో కలిసి ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు. ప్రత్యేకంగా కార్లలో ఇందిరాపార్క్ ధర్నా కార్యక్రమానికి తన అనుచరులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా సేకరించిన దరఖాస్తులను ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందించారు. మరో బీజేపీ ఆశావాహ నేత మన్ని శ్రీనివాస్ సైతం గత కొన్ని రోజులుగా తాను సేకరించిన దరఖాస్తులను తీసుకుని తన అనుచర వర్గంతో కలిసి ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీనగర్ నుండి వార్డు నాయకులతో కలిసి ఆశావాహ నేత సుస్మిత ఇంపీరియల్ గార్డెన్కు చేరుకుని అక్కడ నుంచి బస్సులలో ధర్నా చౌక్కు తరలివెళ్లారు. కంటోన్మెంట్ నాయకులతో పాటు కార్యకర్తలు, వార్డు ప్రజలు ఇంపీరియల్ గార్డెన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో ధర్నా చౌక్కు తరలివెళ్లారు. ఆశావాహ నేతలు పరశురామ్, మన్ని శ్రీనివాస్, రజనీరెడ్డి, సుస్మితలు అందరూ కలిసికట్టుగా మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంపీరియల్ గార్డెన్ వద్ద ఆశావాహ నేతలంతా కలిసికట్టుగా ఇందిరాపార్క్ కు తరలి వెళ్లారు. సుస్మిత జెండా ఆవిష్కరణ, ఇతర ఆశావాహ నేతలు తమ అనుచరులతో కలిసి ఇందిరాపార్క్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆశావాహ నేతలు ఒకచోట కలిశారంటే ఎడమొహం పెడమొహంగా ఉంటుండగా, క్రమశిక్షణ గల పార్టీగా కొనసాగుతున్న బీజేపీ ఆశావాహులందరూ కలిసికట్టుగా కబులు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ తమ అనుచర వర్గంతో ధర్నా చౌక్కు తరలివెళ్లి తమలో ఉన్న ఐకమత్యాన్ని చాటుకున్నారు. ఎంతమంది ఆశావాహులున్నా సీటు వచ్చేది ఒకరికి అయినప్పుడు అందరూ కూడా తమ పార్టీ అధినేత ఇచ్చిన పిలుపుతో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పోటీ పడడం విశేషం. భారతీయ జనతా పార్టీ
సిమెంట్ కార్ఖానాలో జరిగే శ్రావణమాస బోనాల జాతరకు విచ్చేస్తున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యానంత నివేదితకు బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్ఖానా ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. రాజు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిత్యానంద్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త. ఇంద్ర పార్కులో జరిగిన మహాధర్న కార్యక్రమానికి మోండా డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ బస్సులలో తరలి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ నగర్, మారేడుపల్లి, సాంబమూర్తి నగర్, మోండా మార్కెట్ నుండి డివిజన్ ప్రజలతో తరలి వెళ్లారు. గత కొన్ని రోజులుగా తాను సేకరించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల లిస్టుతో పాటు ఇల్లు అందని నిరుపేదల వివరాలతో కూడిన దరఖాస్తులను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కొంతం దీపిక నరేష్ అందించారు. కంటోన్మెంట్ కాషాయ దళం ఇందిరా పార్క్ బాట పట్టింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపుతో ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కంటోన్మెంట్ బీజేపీ నేతలు తరలి వెళ్లారు. కన్వీనర్ విజయానంద్ సారథ్యంలో కంటోన్మెంట్కు చెందిన పలువురు నేతలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని కిషన్ రెడ్డికి పలువురు డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల దరఖాస్తులు అందజేశారు. సీనియర్ నాయకులు శంకర్రావు, రాజ్ మల్లేష్, జగన్, సర్వేష్, మంజునాథ్, ఉగ్రసేన, నిరంజన్తో పాటు మహిళా మోర్చా టీం సభ్యులు పాల్గొన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు టెనెట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏఎస్ రావు నగర్ లో మా ఉచిత సంతాన సాఫల్యత శిబిరానికి విచ్చేసి ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు మా ఎక్స్పర్ట్ తో సంప్రదింపులు పొందండి. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7825850112. కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా పార్టీ పదవులు అందుతాయని అందుకు తన ఉన్నతమే ఒక ఉదాహరణ అంటూ నూతనంగా బీజేపీ మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చాలో కంటోన్మెంట్ జాయింట్ కన్వీనర్ గా పదవిని అందుకున్న నిరెడి శ్రీనివాస్ ముద్రాస్ తెలిపారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రీనివాస్ ముద్రాస్ కృషి చేస్తుండగా శ్రీనివాస్ పరితనం గుర్తించిన పార్టీ పెద్దలు ఆయనకు పదవిని కేటాయిస్తూ నియామక పత్రాన్ని అందించారు. ఓబీసీ మోర్చా నగర అధ్యక్షుడు సాలాద్రి శ్రీనివాస్ ఆదేశాలతో నియామక పత్రం సిద్ధం కాగా తనకు జాయింట్ కన్వీనర్ పదవిని అందజేయడంపై నిరెడి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. పదవిని అందుకున్న శ్రీనివాస్ ను అసెంబ్లీ కన్వీనర్ వెంకటాచారి, మోండా అధ్యక్షుడు వీరవర్ధన్లు అభినందించగా పార్టీ ఇచ్చిన బాధ్యతను నేను శిరసా వహిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని నిరెడి శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ గతనాటి నుంచే పార్టీ పెద్దలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనగా పలువురు నేతలతో దగ్గర సంబంధాలు ఉండగా పార్టీ ఆదేశాలతో తనకు అవకాశం దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ మహిళా నాయకులు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి తోడుగా నిలవడంతో ఆపదలో ఉంటే తను తోడుగా ఉంటానన్న భరోసాను అందించి వారి ముఖంలో ఆనందించి సంతోషపడ్డారు. టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గట్టి పద్మావతి స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగారు. కంటోన్మెంట్ తో పాటు పలు చోట్ల ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించడంతో పాటు తనవంతు సహాయ సహకారాలను అందించారు. ముందుగా కానిస్టేబుల్ కృష్ణయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరిగిపోయిగా నడవలేని స్థితిలో ఇంటికే పరిమితం కావడంతో కృష్ణను పరామర్శించడంతో పాటు పండ్లను అందజేసి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోచోట మరో నాయకుని పరిశీలించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పని చేయలేని స్థితిలో ఉన్న కుటుంబానికి తమ వంతుగా 2 నెలల రేషన్ను అందించారు. ధోబి అశోక్ కాలు విరిగి ఇంట్లోనే ఉంటుండగా కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో పాటు పలు ఇబ్బందులు చుట్టుముట్టగా ఇక విషయం తెలుసుకున్న గడ్డి పద్మావతి తన టీంతో కలిసి పరామర్శించడంతో పాటు తన వంతుగా రేషన్ సామాగ్రిని అందించగా గడ్డి పద్మావతి అందించిన సహాయంపై అశోక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నేటి పర్యటనలో నాయకులు కేపీ శ్రీనివాస్, జనార్దన్, కపిల్, సాయి ప్రణీత్, ఆకాష్, బంటి, రాజు, యాదమ్మ, పుష్పలతతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని మహంకాళి ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మానగర్ భక్తి పారవశ్యం మధ్య ఆధ్యాత్మిక శోభ నెలకొనగా ఆలయ కమిటీ సభ్యుల సారథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం కార్పొరేషన్ చైర్మన్ గజల్ నగేష్ తో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న, విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్లు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులుగా హాజరైన నాయకులను కమిటీ సభ్యులు, అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించి సన్మానించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, కమిటీ సభ్యులు అశోక్, ప్రేమ్ కుమార్, పోచయ్య, కాశీరాజు, రాజ్ కుమార్, ప్రభాకర్, చంద్రశేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అతిథిగా హాజరైన బానుకా మల్లికార్జున్ కమిటీ సభ్యులు సల్వా కప్పి సన్మానించడంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో గాంధియన్ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఆశావహ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు పిడమత్తి రవి బాలన్రాయి చౌరస్తా నుండి ర్యాలీగా బోయినపల్లిలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. శాంసన్ రాజుతో పాటు పిడమత్తి రవిలు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిని కలిసి ఆయనతో పాటు సమావేశంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ నేతలతో గ్రేటర్ హైదరాబాద్ నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. వరుస కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ నింపుతున్నాయి. బోయినపల్లిలో గాండియన్ ఐడియాలజీ ఇన్స్టిట్యూట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ పెద్దలు తరలివచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్కు చెందిన సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా బోయినపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీశంకర్ సారథ్యంలో మోండా డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే సీతక్క మధు యాష్కిలను కలిసి అభినందించారు. అజారుద్దీన్ను పార్టీ శ్రేణులు కలిశారు. బాబురావు ముదిరాజ్, నందికంటి రవి, శ్రీనివాస్, నగేష్ యాదవ్, సల్మాన్ తదితరులు బోయినపల్లిలో జరిగిన సమావేశానికి గౌరీశంకర్ వెంట పాల్గొన్నారు. విద్యార్థి దశలో అదొక కీలకమైన అడుగు. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవటానికి పదవి ఎంతో కీలకం. వందల మంది విద్యార్థులున్నా కొందరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. అవకాశం లభించిన విద్యార్థుల జీవితంలో చిరస్మరణీయంగా జ్ఞాపకాలు నిలిచిపోతూ ఉంటాయి. పాఠశాల నిర్వాహకులు సైతం ఆ వేడుకలను ఘనంగా నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తుంటారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యాసంస్థలోని సెయింట్ పీటర్స్ గ్రామర్స్ హైస్కూల్లో 2023 ఇన్వెస్టిచర్ వేడుకలు శనివారం జరిగాయి. పలు తరగతి గదుల్లో విద్యార్థులను కేబినెట్ నాయకులుగా ఎంపిక చేసి కవచాలు అందించేసి బాధ్యతలు అప్పగిస్తుంటారు. చిన్నతనం నుండి విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు తాము ఏదైనా చేయగలమనే ధైర్యాన్ని అందించడానికి ఇన్వెస్టిచర్ వేడుకలు నిలుస్తుంటాయి. శనివారం సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ వంశీమోహన్, ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి, సునీల్ అగర్వాల్తో పాటు పలువురు పాల్గొని విద్యార్థులకు బ్యాడ్జ్లను లాంఛనంగా పెట్టారు. పాఠశాల హెడ్ బాయ్గా ఇంద్రనీల్, హెడ్ గర్ల్గా అనీష, లక్ష్మీలు ఎంపికయ్యారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేలా వారు చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రిన్సిపల్ జెనీ విమ్ వైకెల్స్ విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో జరిగిన కేబినెట్ మార్చ్ ఫాస్ట్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇన్వెస్టిచర్ వేడుకల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లల ప్రతిభను చూసి మురిసిపోయారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలన్నదే తమ లక్ష్యమని ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి అన్నారు. ఇన్వెస్టిచర్ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు రణధీర్ రెడ్డితో పాటు అతిథులు అభినందనలు తెలిపారు. వైద్యుడు బస్తీలు పట్టుకుని చక్కర్లు కొట్టారు. నేరుగా వారింటి వద్ద ఉన్న పరిస్థితులు పరిశీలించారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు సూచనలు చేస్తూ ఇంటి పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఇక వైద్య శాఖ బృందం బస్తీల్లో అవగాహన కల్పించే విధంగా కార్యాచరణలో వైద్య శిబిరాలతో సిద్ధమయ్యింది. అందులో భాగంగా 4వ వార్డు గాంధీ కాలనీలో బస్తీవాసులు ఇంటి చుట్టూ పరిసరాలు పరిశీలించారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి పలు మందులు అందచేయడంతో పాటు సూచనలు చేశారు. హెల్త్ క్యాంపులో మెడికల్ ఆఫీసర్ విశాల్రాజ్, హెచ్వి శైలజ, ఎల్టీ దుర్గా, ఆశా వర్కర్లు సంగీత, రోజా, మలేరియా డిపార్ట్మెంట్ సబ్ యూనిట్ ఆఫీసర్ యాదగిరి, సూపర్వైజర్ కోటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ గణేష్, ఉద్యోగి ఆకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ మధ్య జంబన్న కాంట్రాక్ట్ల తీరుపై గుర్రుగా మారారు. నత్తనడక పనులతో పాటు శుభం కార్డు వేయకుండానే నాణ్యత లేకుండా పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇక 5-5 గంటల్లో సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ సవాల్ చేసి మరీ పరిష్కరించేశారు. కంటోన్మెంట్ న్యూ బోయినపల్లిలోని బాపూజీనగర్ లక్ష్మీ నరసింహ కాలనీలో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల పర్యవేక్షణలో పైప్లైన్ పనులు చేశారు. ఇంతవరకు బాగానే ఉండగా మరి కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని వేశారో లేక ఫ్రీగా చేశారో అనుకుంటున్నారో, కానీ నాణ్యత లేకుండా వేసిన పైపులు కాస్త కొద్ది రోజులకే పగిలిపోయి దుర్వాసనతో స్థానికులను ఇబ్బందులకు గురిచేసింది. సమస్య బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన దృష్టికి రాగా సూపరింటెండెంట్ ఆఫ్ వాటర్ వర్క్స్ రాజ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇది కాంట్రాక్టర్ పనితీరు అని తెలియజెప్పగా వెంటనే 5 గంటల్లో సమస్యను పరిష్కరించడంతో అధికారులకు జంపన కృతజ్ఞతలు తెలిపారు.
బోయినపల్లి పోలీస్ స్టేషన్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డిని బీఆర్ఎస్ యూత్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మేకల రాజేష్ సారథ్యంలో యువకులు సీఐని కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాత సత్కరించారు. ఫ్రెండ్లీ పోలీస్తో ఎంతో మందికి మెరుగైన సేవలు అందించడం జరుగుతోందని, ప్రజల సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని సీఐ కోరారు. బోయినపల్లి పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా లా అండ్ ఆర్డర్ పరిరక్షణే తన లక్ష్యమన్నారు. ప్రమోద్ సతీష్తో పాటు పలువురు సీఐని కలిసిన వారిలో ఉన్నారు. శ్మశాన వాటికలో పనిచేస్తున్న మాలా బ్యాదరి కాటికాపర్లను కులవృత్తిదారులుగా గుర్తించాలని తెలంగాణ మాలా బ్యాదరి కాటికాపర్ల సంఘం గ్రేటర్ అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా కులవృత్తిగా తరతరాల నుండి కాటికాపర్లు శ్మశాన వాటికలు ఎంతో మంది పనిచేస్తున్నారని, ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉన్న వారిలో బ్యాదరి కాటికాపర్లొకరని వారు ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం కాటికాపర్లను కులవృత్తిదారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కులకులాల వారీగా 100,000 రూపాయలు బీసీ బంద్ అని, ఈరోజు మా శ్మశాన వాటికల డెవలప్మెంట్ అని లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరడం విన్నపం ఏంటంటే, మాకు శ్మశాన వాటికల డెవలప్మెంట్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా శ్మశాన వాటికలల్లా మా బ్యాగర్లకి మా కులవృత్తి మాకే అప్పచెప్పాలని ఈరోజు కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆ తద్వారా తమ డిమాండ్ల సాధన కోసం త్వరలో కార్యాచరణ రూపొందించనున్నట్లు వారు తెలిపారు. శనివారం బోయినపల్లి చిన్నతోకట్టలో తెలంగాణ మాలా బ్యాదరి కాటికాపర్ల శ్మశాన వాటిక సంఘం నూతన కమిటీ నియామకం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా వెంకటస్వామి, గౌరవ అధ్యక్షులుగా సదానంద్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కేశవులతో పాటు పలువురు కమిటీ సభ్యులుగా నియమించారు. శ్మశాన వాటికలను ప్రైవేటీకరణ చేస్తూ కాటికాపర్లను ఇబ్బందులు గురి చేస్తున్నారని సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రైవేటీకరణ నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి కాటికాపర్లు రోడ్పాలు అవుతున్నారు. ముఖ్యంగా మాకు మా కులవృత్తిని మాకే అప్పచెప్పాలి, శ్మశాన వాటికలు అభివృద్ధి పరచాలని, ప్రభుత్వ పరంగా అభివృద్ధి పరిచి బ్యాగరులకు అప్పచెప్పాలని మా ప్రత్యేక డిమాండ్. ఆ వార్డుల అధ్యక్షుడు రోజువారీగా అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు ఇక సమస్య అని ఫిర్యాదు వస్తే చాలు నేనున్నానంటూ పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ 2వ వార్డు బస్తీ బాటలో భాగంగా వార్డు బీజేపీ అధ్యక్షుడు మాధరపు అశోక్ కుమార్ పర్యటన చేపట్టారు. రసుల్పురా ఇలాయి మసీద్ వద్ద గత కొద్ది రోజుల క్రితం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ద్వారా నూతన భూగర్భ డ్రైనేజీ పనులు సాగగా పనులు పూర్తయిన అనంతరం పాత పైపులను అక్కడి నుంచి తొలగించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. దీంతో సమస్య అశోక్ దృష్టికి రాగా వెంటనే సమస్యను పరిష్కరించడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేసినట్లు తెలుపగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో పాటు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. పర్యటనలో బీజేపీ నేతలు జగన్, శ్యామ్, స్థానిక నాయకులు శ్యామ్, అహ్మద్, నవీన్, ఫాతిమాతో పాటు పలువురు పాల్గొన్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ క్రిస్టియన్ లీడర్ గోనే సల్మాన్ రాజ్ మండిపడ్డారు. మణిపూర్ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచిందన్నారు. మణిపూర్లో హింస జరిగినా కేంద్ర ప్రభుత్వం నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు. మణిపూర్ ఘటనను నిరసిస్తూ పాస్టర్ ప్రభు ఆధ్వర్యంలో శాంతి క్యాండిల్ ర్యాలీని సికింద్రాబాద్లో నిర్వహించారు. పలు చర్చలకు సంబంధించిన ఫాదర్లతో సమావేశమయ్యారు. గ్లోబల్ పీస్ ప్రేయర్ సారథ్యంలో పాస్టర్ ప్రభు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంకు, మణిపూర్ ప్రభుత్వంకు వెంటనే మేము తెలియజేయడం ఏమనగా, మరి దయచేసి ఆ యొక్క ప్రాంతాలని, మణిపూర్ని దర్శించండి, మరి అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆదుకోండి, శాంతిని సమాధానం తీసుకొని రండి. త్వరలో మణిపూర్లో ప్రశాంత వాతావరణం నెలకొలాలని యేసు ప్రభువుకు ప్రార్థనలు చేశారు. 300 మంది క్రైస్తవులపై దాడులు జరిగాయని, 400 చర్చల వరకు ధ్వంసమయ్యాయని, ఇంతటి హింస జరుగుతున్నా కేంద్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహస్త్రంధ్ర, ఆర్వి, మహేందర్ కుమార్, నరేందర్, సిఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సమాచారం వచ్చిన వెంటనే ఎస్ఐ స్పాటుకు చేరుకోగా అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి ఇక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇక బ్యాగులను తనిఖీ చేయగా రేషన్ షాప్ కు సంబంధించిన గోధుమలుగా సివిల్ సప్లై అధికారులు ధృవీకరించడంతో నిందితుని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఏడుగుళ్ల ఆలయం వద్ద రాధాకృష్ణ అనే వ్యక్తి కిరాణా షాప్ ను నడుపుతుండగా రాత్రి సమయంలో బొలేరా వాహనంలో బస్తాను లోడ్ చేస్తున్నారు. అనుమానం కలిగిన స్థానికులు వెంటనే విషయం పోలీసులకు సమాచారం అందించగా స్పాటుకు చేరుకున్న ఎస్ఐ రాజు బస్తాలను తనిఖీ చేశారు. బస్తాల్లో గోధుమలు కనిపించగా పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. వాటిని తనిఖీ చేసిన అధికారులు ఇవి రేషన్ గోధుమలని గుర్తించడంతో పాటు వెంటనే 38 బస్తాల గోధుమలను సీజ్ చేయడంతో పాటు నిందితుడు సోహాన్ను అదుపులో తీసుకున్నారు. 1900 కేజీల గోధుమలు రాధాకృష్ణ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాలపై బోయినపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.